Mr. Venala Kishore and another handsome hunk Abhinav. Superb. Chala mandi ammayilu adugo ammayilu meekosam vachari vaala Venala Kishore garu. Yeah. Thank you. Some of them wanted to propose to you, kada? Yeah. Nene oddan cheppa. Corona kadamma ippudu oddan cheppanu. Yeah. So meeru cheppandi evaru Arun Gopa Arjun Gopa lekapothe Anu Gopa? Ante naaku Anu Gopa andi. Enduku? Why? అంటే బేసిక్గా నన్ను చాలా ఆడుకున్నాడు హీరో పర్సనల్గా మొత్తం అంటే అన్ని రకాల ట్రైలర్లు చూసి ఉంటారు బట్ షీఈస్ వెరీ స్వీట్ టు మీ షీఈస్ వెరీ స్వీట్ యా యా ఓకే యా అన్న అన్న నమస్తే అన్న నమస్తే అన్న అందరూ బాగున్నారా థ్యాంక్ యూ అందరు ట్విట్టర్లో అందరు నాకు హాయ్ చెప్పినందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న మొన్న కీర్తి సురేష్ గారికి ఏదో హ్యాపీ బర్త్డే చెప్తే హ్యాష్టాగ్ పెట్టలేదని తిట్టిండ్రు థ్యాంక్ యూ ఏదో మర్చిపోతాం హ్యాష్టాగ్లు అంత మరి అంత ఫ్యాన్సా అరే ఎనీవేస్ ముందుగా త్రివిక్రమ్ సార్ థ్యాంక్ యూ మీకు తెలుసు ఎందుకు అండ్ డిఎస్పి సార్ రియలీ హ్యూజ్ ఫ్యాన్ సార్ నా కనులు ఎప్పుడు అనే సాంగ్ ఇట్స్ మై కార్డియో సాంగ్ టు బి ఆనెస్ట్ అంటే ఆ జాండర్ కార్డియో కాకపోయినా నాకు చాలా బాగా దిల్మి తీసుకున్న సాంగ్కి లవ్లీ సాంగ్స్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ రియలీ నైస్ టు మీట్ యూ టుడే అండ్ ముందుగా అందరికీ వచ్చిన మీడియా మిత్రులకు అండ్ ప్రోటోకాల్ ఉంటుంది కదా సంథింగ్ నితిన్ ఫ్యాన్స్ అందరికీ అండ్ మన కీర్తి సురేష్ ఫ్యాన్స్ అందరికీ అండ్ అలాగే మన సుమ గారి ఫ్యాన్స్కి సో అందరికి హలో అండి ఓ ఐ గాట్ ఇట్ ఐ గాట్ మీరంట పాట పాడాలంట వద్దు ప్లీజ్ వద్దు ఇంకా ఎవరు వ్యాక్సినేషన్ ఏమి వేసుకోలేదు కదా ఇంకా ఏది మీ పాటక సో యా ముందుగా రంగ్ దే మూవీ రిలీజింగ్ ఆన్ మార్చ్ 26 చంచల్ కూడా జైలు నుంచి డైరెక్ట్గా రిలీజ్ అయ్యి రంగుదేకి వచ్చారని అడుగుతున్నారు వాళ్ళు దేర్ టెలింగ్ హాయ్ హాయ్ హలో అన్న రెండు మూడు ముక్కలు రాసుకొని వచ్చిందా చెప్పేస్తాను నా ముందు టెన్షన్ అవుతుంది లైట్గా ముందుగా మన వెంకీ అట్లూరి గారు థ్యాంక్ యూ ఒక లవ్లీ రోల్ ఇచ్చారు మూవీలో తొలి ప్రేమ సినిమాకి మిస్ అయింది రియలీ లండన్కి షూటింగ్ అంటే లండన్ కూడా ఎప్పుడు చూడలేదు నేను యాక్చువల్గా చూద్దాం అనుకున్నా అండ్ మధ్యను కూడా లండన్ షూటింగ్ పెట్టారు చూద్దాం అనుకున్నా మిస్ అయింది బట్ ఈ సినిమాలో వర్కౌట్ అయింది కానీ లండన్ వర్కౌట్ అవ్వాలి అది కోవిడ్ వల్ల అది నా కర్మ అంతే బట్ ఎనీస్ రియలీ లవ్లీ రోల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన మీ అందరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి నితిన్ గారి గురించి ఆయన నెక్స్ట్ డే ఫ్రెష్గా ఉండడానికి చాలా పనులు చేస్తుంటాడు అంటే ఆయన మనకి ఎలా ఉంటుందంటే మనము ఆయనతోటి డిన్నర్కి వెళ్తాము మనము సరదాగా పార్టింగ్ చేస్తాము నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే డైరెక్టర్ చూసి ఏమంటారంటే అలా ఉండాలి ఒక హీరో అంటే చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాడు కిషోర్ నువ్వేంటి నైట్ అంతా ఫుల్ అంటాడు అదేంటంటే మన ఫేస్ ప్రభావం శత్రుఘ్న సినిమాలాగా నాకు కొంచెం కళ్ళు కొంచెం అలా ఉంటాయి నేనేం చేయలేను దానికి ఆయన మంచి ఫ్రెష్గా ఆల్మండ్లా హౌస్లో జిలేబీలా ఉంటాడు అండ్ కీర్తి సురేష్ గారి గురించి మీకు చాలా తెలియాలి చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి వెరీ గ్రౌండెడ్ ఒక 7-స్టార్ హోటల్లో ఉన్న శరవణ భవన్ నుంచే ఫుడ్ తెచ్చుకుంటుంది అంత గ్రౌండెడ్ మనిషి ఏ ఫుడ్ అయినా సరే లాస్ట్కి భవన్ ఉండాలి వసంత భవన్ ఆనంద భవన్ శరవణ భవన్ రాజీ భవన్ ఏది ఉన్నా సరే భవన్ ఉండాలి లాస్ట్కు మొహమ్మదీయ శివర్మ ఉన్న భవన్ ఉండాలి లాస్ట్కు ఓకే నాకు వచ్చిందంటే వెరీ లవ్లీ పర్సన్ టు వర్క్ విత్ అండ్ అలాగే మన నరేష్ గారు ప్రతి మచ్ ఎవ్రీథింగ్ కవర్ చేశారు రియలీ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్ మీరు చాలా నేర్చుకోవాలి అండ్ మన అభినవ్ గోమటం గురించి చెప్పాలంటే అభినవ్ గోమటం గురించి మీ అందరికీ ఇన్స్టాగ్రామ్ ఆయనకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో నాకు తెలుసు బట్ ఆయనకు ఒక చిన్న చెడ్డ అలవాటు ఉంది ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించినా సరే మిమ్మల్ని చూస్తూ పెరిగారండి అంటాడు అది ఒక్కటే మార్చుకోవాలి అంటే అందరినీ చూస్తూ పెరుగుతూ ఎప్పటిదాకా పెరుగుతాడు ఈయన పెరిగి స్టేజ్ ఎవరు కనిపడినా సరే సుమగారు కనిపెట్టే మిమ్మల్ని చూస్తూ పెరిగానండి ఆ సుమగారిది అంటే ఓకే అరే నన్ను చూసినా సరే నన్ను చూస్తూ పెరిగానండి అంటారు బ్రహ్మాజీ గారు అంటే ఆలమారా అప్పటి నుంచి ఉన్నారు ఆయనను చూస్తూ పెరుగుతున్నారంట అది ఓకే
నరేష్ గారు ఉన్నారు, నితిన్ సార్, నితిన్ గారు మిమ్మల్ని చూస్తూ పెరిగానండి, నా చైల్డ్హుడ్ అంతా మీ సినిమాలతో గడిచిపోయిందని అంటారు. మరి ఎనీవేస్ అది కదన్నా ఊరికే చెప్పినా అనుకుంటున్నాం. ఏ చూసినావు ఆ వాయిస్ లో బేస్ చూసారా? అది కాదు, అది వాయిస్ కాదు, శబ్దాలే. అది అది కాదు, నేను వికీలీక్స్ కాదన్నా, నేను వికీపీడియా చూసావా? అదే అబ్బా అది ఏంటది ఎవ్రీ పంచ్ సుమగారే సైలెంట్ అయిపోతారు. ఓవరాల్ టైం వేస్ట్ చేయనండి, థ్యాంక్ యూ సో మచ్ మార్చ్ 26 రంగ్దే. ఐ రియలీ హోప్ యూ లవ్ ఇట్. ఒక మంచి రోల్ చేశాను, అది మీకు నచ్చుతుందని కోరుకుంటాను. ఏదైనా సరే మన ట్విట్టర్లో ట్యాగ్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను నితిన్ గారి బర్త్డేకైనా కీర్తి సురేష్ బర్త్డేకైనా ఖచ్చితంగా నేను హ్యాష్ ట్యాగ్ పెడతాను. ఆ KEERTHYA KIRTHYA అది చెప్తే కరెక్ట్గా హ్యాష్ ట్యాగ్ పెడతాను, తప్పుగా అర్థం చేసుకోకండి. అండ్ సుమ గారు మంచి విల్లా కొంటున్నారంట కదా, ఎక్కడ టైల్స్ వేస్తున్నారంట కదా, as a mark of respect for Abhinav, you please stay there. Yeah, okay.